Express, an international courier service. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. 8 మందికి పదవీ గండ ఉంటే మరో 8 మంది కొత్తగా కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. ఇంకో 7-8 మంది మంత్రుల శాఖలు కూడా మార్చే అవకాశం ఉందట. మొత్తం మీద కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రభావం 20 మందిపై పడుతున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఇప్పటికే 5 మంత్రులు రాజీనామా చేశారు. వారిలో స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి, జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బల్యాన్ రాజీనామాలు కూడా ఆమోదించేశారు. ఇక జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆరోగ్య కారణాలు చూపి రాజీనామా చేస్తే, పార్టీ ఆదేశాల మేరకు ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఇంకా ఆమోదించాల్సి ఉంది. బీహార్లో జేడీయూ మంత్రివర్గంలో చేరడానికి రాజీవ్ ప్రతాప్ రూడికి మార్గం సుగమం చేశారని విశ్లేషకులు అంటుంటే, ఆయనకు పార్టీ పదవిని అప్పగించనున్నారని కూడా బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్కు పదవీ గండం తప్పదని కూడా అంటున్నారు. ఆయనతో పాటు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా కూడా రాజీనామా చేస్తారట. వీరిలో నిర్మలా సీతారామన్కు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. ఇక అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రైల్వే శాఖను అప్పగిస్తారట. ఇటీవలి వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభుకు స్థానచలనం తప్పెట్టు లేదు. ఆయనతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు శాఖను కూడా మార్చబోతున్నారు. విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్కు పదోన్నతి ఇస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక రక్షణ శాఖల బాధ్యతలు చూస్తున్న అరుణ్ జైట్లీకి రక్షణ శాఖను పూర్తి స్థాయిలో అప్పగించి పీయూష్కు ఆర్థిక శాఖ అప్పగించనున్నారు. ఏపీ నుంచి బీజేపీ తరఫున కంభంపాటి హరిబాబుకు అవకాశం ఉందంటున్నారు. ఇక కేంద్ర కేబినెట్లో టీడీపీ చేరుతుందా లేదా అనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. అలాగే జేడీయూకు ఒక కేబినెట్, 2 సహాయ మంత్రి పదవులు ఇస్తున్నారు. అన్నాడీఎంకే చేరికపై ఇంకా సందిగ్ధం వేడలేదు. కేబినెట్లో చేరేది లేదని ఎన్సీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో వీరి భేటీకి ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.